టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఘాటుగా సమాధానం చెప్పారు. అనితను విమర్శించే స్థాయి మీది కాదని జిల్లా ఎస్సీ కార్యదర్శి పల్లా విలియం కెరీ హెచ్చరించారు. రాష్ట్రంలోని సమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే మా అనితమ్మను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పల్లా విలియం కెరీ, టౌన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, రమాకుమారి, కసింకోట సత్యబాబు, సూర సుబ్రహ్మణ్యం, టౌన్ ఉపాధ్యక్షులు చిరుకూరి పేరరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అటువంటి పరిస్థితి కూడా లేదు, అది ప్రభుత్వాల విధానం అని మీరు మాట్లాడేది ప్రభుత్వ విధానాల గురించి ఏం చర్చకొస్తే రండి మాట్లాడుకోవచ్చు అంతేగాని. జై భీమ్, జై తెలుగుదేశం. మొన్నటి రోజున మన అనకాపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు గుడివాడ అమర్నాథ్ గారు మన ఆయన మాట్లాడిన మాటలు విధానం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అయ్యా మంత్రి గారు ఒక మహిళని, అయినా ఒక దళిత మహిళని, అలాగే ఒక మాజీ శాసనసభ్యురాలు, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంతో గౌరవంగా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చినటువంటి ఒక మహిళని మీరు జగన్మోహన్ రెడ్డిని కానీ అలాగే భారతమ్మను కానీ ఏమైనా మరొకసారి మాట్లాడితే పరిగెట్టించి కొడతారని చెప్పేసి మీరు చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీరు మాట్లాడిన మాటలు కూడా మా అనిత మేడం గారు మీకు సరైన సమాధానం చెప్పారు. కానీ ఆ యొక్క అనిత మేడం గారు ఇచ్చిన కౌంటర్కి మీరు సమాధానం చెప్పలేక మా అమాయక దళిత సోదరులు అయినటువంటి మా లంకా సూర్యబాబు గారు జడ్పీటీసీ గారితోనూ, అలాగే మా యొక్క సోదరులు వేమగిరి లక్ష్మణరావు గారితోనూ మీరు ఏదేదేదో మాట్లాడించారు. కానీ వాళ్ళకి వాళ్ళ అమాయకులు కాబట్టి, వాళ్ళు దళితుల కోసం వాళ్ళకి తెలియదు కాబట్టి, పార్టీల కోసం తెలియదు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. అందులో ఒక సోదరుడు అంటాడు, గడ్డిపోస అంటాడు. ఒక మా ఎదటోళ్ళు మాట్లాడేటప్పుడు మనసాయి కూడా ఒక దళిత నాయకుడిగా, నేను ఒక దళితుడు కదని ఖండిస్తున్నాను. మరో సోదరుడు అంటాడు, అనితమ్మ గారు చరిత్ర గురించి మాట్లాడతాడు, అలాగే ఆవిడ కోసం అవహేళనగా మాట్లాడతాడు. అదే అనితమ్మ గారు పేరు చెప్పి నువ్వు అనితమ్మ గారు వెనకాల ఉన్నప్పుడు ఎన్ని దందాలు చేసావు తెలియదా, జనాలకు తెలియదా, నీకోసం పేపర్లో వచ్చిన చరిత్ర కూడా మర్చిపోయావా. ఒక మనకు కూడా దళితులు, మనకి ఆడపిల్లలు ఉన్నారు కదా, ఓ దళితులుగా అలా మాట్లాడొచ్చా? అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్ కల్పించారంటే మనల్ని మనం విమర్శించుకోమని కాదు, ఎందుకంటే పార్టీల గురించి మాట్లాడుతావు నువ్వు. ఈరోజు తెలుగుదేశం పార్టీ దళితులకి పెద్దపీట ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక దళితుల్ని పార్లమెంట్కి స్పీకర్గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, అలాగే ఒక దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ గురించి కానీ అలాగే అనితమ్మ గారి గురించి కానీ మాట్లాడే స్థాయి మీది కాదని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మాట్లాడుతున్నాను. అలాగే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా నేను మాట్లాడుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. మొన్న జరిగిన అనకాపల్లి పార్లమెంటు శాసనసభ్యులు అమర్నాథ్ గారు మాట్లాడే భాష అది కరెక్ట్ కాదని చెప్పేసి మా పాయగిరిపేట ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా నేను తెలియజేయడంతో, అయితే ఒక మినిస్టర్ స్థాయి ఉన్న మనిషి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పోల్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యేగా మాంగళపూడి అంతి గారిని ఏదైతే పరిగెట్టించి కొడతామని చెప్పేసి మాట్లాడే భాష అది చాలా వల్గర్గా ఉంది. అతను మాట్లాడే భాష ఆయన స్థాయికి తగిన భాష కాదు. దాని మీద మా దళిత సోదరులు కొంతమంది ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో దళితుల గురించి మాట్లాడడం, దళితుల్ని దళితులు ఒకరికొకరు విమర్శించుకోవడం, ఇదే తెలుగుదేశం పార్టీ వైఖరి అయిపోయింది అని చెప్పేసి చాలామంది ఈ ప్రెస్ మీట్ ద్వారాగా విమర్శించడం జరిగింది. అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీలో దళితులు
తెలుగుదేశం పార్టీలో చాలా లబ్ధి పొంది ఉన్నారు. ఎస్సీ నిధులు కానివ్వండి, దళిత వాళ్ళలో ఎస్సీలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఎన్నో జరిగాయి. మా ఎమ్మెల్యే వంగలపూడి అంత గారు ఎమ్మెల్యే ఉండగా మా దళిత వాడల్లో సీసీ రోడ్లో ఉండవండి, కాలువలో ఉండండి, అలాగే వాటర్ ట్యాంకులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ లోన్లు కానివ్వండి, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అది ఏ అభివృద్ధి జరిగింది మీ తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు వార్డుల్లో ప్రతి వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మా మేడం గారిని ఇలాగా తప్పుడు భాషతో తప్పుడు వైఖరితో మాట్లాడు అనేది మా దళిత సోదరులు వైఎస్ఆర్సీపీ గురించి అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు దళితులకు రావాల్సినటువంటి పథకాలు 29 పథకాలు రద్దు చేసిన దళిత ద్రోహి దుర్మార్గ ముఖ్యమంత్రి ఎవరంటే ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను ఈ యొక్క మీడియా ముఖంగా నేను మాట్లాడతాను. అయ్యా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద నిజంగా ప్రేమ ఉంటే మీ యొక్క ముఖ్యమంత్రితో మాట్లాడి ఏదైతే తిరిగిన 27-29 పథకాలు ఉన్నాయో అది తిరిగి మళ్ళీ రప్పించి అప్పుడు మీరు మాట్లాడండి దళితుల గురించి, దళితుల సమస్యల గురించి. అలాగే మద్యపాన నిషేధం గురించి చెప్పారు. ఇవాళ మద్యం తాగేది అంత ఎవరు ఎక్కువ? మన దళితులే తాగుతారు. ఇవాళ దళితుల యొక్క ప్రాణాలు, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు పాడైపోయి ఈ గవర్నమెంట్ మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధించాలని ఎలక్షన్కి వెళ్తానని చెప్పేసి అన్నాడు. చేశాడా? మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు మీ జగన్మోహన్ రెడ్డిని అడగండి ఆ మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండి ఎక్కువ శాతం దళిత పిల్లలందరూ చదువుకునేవారు, ఇలా స్కూల్ తీసి ఆ స్కూల్ తీసేసిన ఘనత మీ ముఖ్యమంత్రిది. అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉండి ఎస్సీ కార్పొరేషన్ లోన్ల ద్వారా ఎంతో ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందినటువంటి చరిత్ర ఉంది. అలాంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసేసిన ఘనత మీ ముఖ్యమంత్రిది. ఇలా లెక్కేసుకుని పోతే, అలాగే ఒక దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివర్ చేసినా సరే మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి దళితులు కానీ మీ దళిత నాయకులు కానీ మీరు కానీ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఈరోజు ఎవడో ఒక మంత్రి, కోడిగుడి మంత్రి, అది ఏదో మాట్లాడని చెప్పేసి మీకు బాధ అనిపించి మీరు ఒక దళిత మహిళ గురించి అలాగే ఒక మాజీ ఎమ్మెల్యే గురించి మీరు మాట్లాడడం ఇది తగదని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో ద్వారా హెచ్చరిస్తూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నాను. నిన్న ఎమ్మెల్యే గురించి మన వంగలపూడి ఎంత గురించి కొంతమంది కొన్ని తేడాగా మాట్లాడారు. ఆ మాట్లాడిన వాళ్ళందరూ కూడా అనిత గారి దగ్గర లబ్ధి పొందినోలే. కానీ ఇవాళ దళితుల గురించి మాట్లాడడానికి, ఓ దళిత స్త్రీ గురించి మాట్లాడడానికి దళితులు సరిపోరు. ఎక్కడో ఏ ఊర్లోనో ఎమ్మెల్యే కింద మినిస్టర్ కింద చేసుకున్న వ్యక్తి గురించి ఇక్కడ ఒక ఎమ్మెల్యే మన చుట్టుపక్కలే ఉండి మన ఏరియాలన్నీ చూసుకుంటా అన్ని రకాలుగా ఆవిడ సేవ చేస్తానంటే దళితుల ఎమ్మెల్యే ఒక ఆడపిల్ల అయ్యి ఉండి మనందరం సపోర్ట్ చేయవలసిన పని పెట్టుకొని అన్ని చేయాలి. కానీ ఆవిడ్ని రకరకాలుగా మాటలు మాట్లాడడం, రకరకాలుగా ఇచ్చేయడం, ఎంతమంది అందులో మాట్లాడిన ఎంతమంది లబ్ధి పొందలేదు? చాలామంది లబ్ధి పొందారు. చాలామంది మీద కేసులు ఉన్నా కూడా ఆవిడ దగ్గరుండి తీసుకొచ్చింది కూడా. ఆ గతం మర్చిపోకూడదు. ఎక్కడో ఓ దళితుల అమ్మాయిని పాడు చేశారంటే ఎవరు కూడా ఆ పార్టీ నుండి, మన జగన్ పార్టీలో నుండి ఎవరు వెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీ నుండే ఈవిడే కష్టపడి అంతమంది కొడతానన్నా తిడతానన్నా బాంబు బ్లాస్ట్ చేస్తానన్నా సరే భయం పడకుండా వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చింది. అక్కడ పోలీస్ ఆఫీసుల్లోనే, అమ్మ నువ్వు ఇక్కడ రావద్దు, నువ్వు ఇక్కడ చేయొద్దు, నిన్ను ఇబ్బంది పెడతారు అని చెప్పినా సరే ఆవిడ ధైర్యం చూసుకొని అందరూ వెనకాల కూడా చాలామంది వెళ్ళారు. అంత ఆడపిల్ల మన గురించి ఒక చెల్లి ఒక ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరుకుతుందా? దొరకదు. మీరు సేవ చేస్తే చేయండి, ఏ పార్టీకైనా చేయండి, కానీ దళితులను ఎప్పుడు కూడా విమర్శించకండి. ఎందుకంటే దళితులు ఎప్పుడు కూడా న్యాయంగా ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. మీకు ఏదో డబ్బులు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ న్యాయం గురించే మాట్లాడండి. ఎందుకంటే ప్రతి దాంట్లో పోరాటం చేస్తుంది ఆవిడ. ఆడపిల్లకి వెళ్ళి వెనకాల ఎవరు వెళ్ళపోయినా సరే ఆవిడ ఒక్కరితో వెళ్ళి సాధించుకొని వస్తుంది. పేరు తెస్తుంది, దళితులు పేరు తెస్తుంది ముందు. ఆ పేరు మీకు వర్తింతుంది, మాకు వర్తింతుంది, మన జాతులన్నింటికి కూడా వర్తింతుంది. కానీ ఆవిడ గురించి మాట్లాడినప్పుడు మాత్రం కొద్ది జాగ్రత్తగా మాట్లాడండి. అమరనాథ్ అన్నాడు మనవాడు కాదు, ఈవిడే మన దళితుల అమ్మాయి. ఈవిడ గురించి మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్త మాట్లాడండి. మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, మీరు ఆడపిల్లలు ఉన్నారు. మీ ఆడపిల్లలు ఏమనంటే ఎంత బాధపడతాం? అందరూ బాధపడతాం. మన పార్టీలతో పని కాదు ఇక్కడ, మనందరూ దళితులని పార్టీల్లో మనల్ని ఉపయోగించుకొని అన్ని రకాల లబ్ధులు పొందుతారు. కానీ మనం ఎవరు మంచి చేస్తున్నారు చూడండి. కాలనీలో ఒక పట్ల కాదు,
470 పట్టాలు దళితులకు ఇచ్చింది. ఏ నీకు తెలీదా? అందులో మీరు కూడా పట్టాలు తీసుకున్నవలే. ఇవాళ ఏదో పార్టీ వచ్చిందని, పార్టీలు అన్ని రకాలుగా అన్ని టైంలో కూడా ఉండవు పార్టీలు. ఓ పార్టీ మారుతుండదు, ఓ పార్టీ వస్తుండదు అని మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎక్కడైనా మన వాళ్ళకి అన్యాయం జరిగిందంటే కాపాడండి, లేదా మీ తోసిన వాడికి 10-20 ఇవ్వండి. కానీ ఆడపిల్ల మీద మాత్రం తప్పుడు మాటలు మాట్లాడకండి. ఎందుకంటే చాలా మంచి అమ్మాయి, మనకు దొరకడమే లక్కీ. అన్ని రకాలుగా అన్ని తెలివితేటలుగా అందరిని కాపాడుకుంటా, యువతల వర్గాల్ని కాపాడుకుంటా, అవతల మిమ్మల్ని కాపాడుకుంటా వచ్చి మాట్లాడి హై లెవెల్కి వెళ్ళింది. ఆ అమ్మాయిని మినిస్టర్ కింద చూసేలాగా, మీరు ఆనందపడేలాగా కొద్దిగా మంచి మాటలు చెప్తా చెయ్యండి. మీరు ఏ పార్టీలో ఉండండి, రేపు మా పార్టీలోకి వచ్చినా మేము ఆహ్వానిస్తాం. ఆడనంటే మా పార్టీ అందరూ తీసుకున్న పార్టీ, పసుపు పార్టీ అంటే అందరూ కావాలా? ఇవాళ అక్కడ లబ్ధి పొందారని అక్కడే ఉండిపోవడం కాదు, రేపు మళ్ళీ మీరు పార్టీ మార్చి వస్తారు, మీకు కూడా ఆహ్వానం ఉంటుంది. మా పార్టీ అంటే అందరినీ తీసుకున్న పార్టీ. మా పార్టీలో మాత్రం ఎవరిని మాత్రం ఇబ్బంది పెట్టవద్దు. ఈ పత్రిక సోదరుల ద్వారాగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై భీమ్.